నవరాత్రి పర్వదినాల సందర్భంగా ఈ లోక కళ్యాణార్థం మరి ముఖ్యంగా రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క రైతన్న సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ జగన్ మాతను మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత పాలకుల్లాగా మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన స్పష్టంగా ఉంది ఎంతో సుశాలమైన తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అనువైనటువంటి ప్రతి ఒక్క ముఖద్వారాన్ని కూడాను పూడిగా తీసి ఫిషింగ్ యాక్టివిటీని మెరుగుపరచాలనేటువంటి ఆలోచన అలాగే ప్రతి జిల్లాలో కూడాను తీర ప్రాంతంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడాను అనువైన ప్రాంతాల్లో ఫిషింగ్ జెట్టీలను కొత్తగా నూతనంగా నిర్మించాలనేటువంటి ఆలోచన స్పష్టంగా ఉంది ఇప్పటికే ఫేజ్ టూ కింద అంటే ఆల్రెడీ గతంలోనే నిర్మాణం కావించబడి ఉన్నటువంటి మచిలీపట్నం నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లను ఫేజ్ టూ కింద ఎక్స్టెన్షన్ చేయడానికి అక్కడ పూడిక తీత కానివ్వండి గ్రాయిన్స్ ఫార్మింగ్ కానివ్వండి జెట్టీస్గా నిర్మాణం చేపట్టడానికి ఒక్కొక్క జెట్టీకి 150 కోట్ల రూపాయలతోటి దాదాపుగా మంజూరు చేయటం అలాగే నూతనంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జువల దిన్నె ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఓడరేవు నెల్లూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఉప్పాడ ఈ మూడు ప్రాంతాల్లో కూడాను అదేవిధంగా 150 కోట్ల రూపాయలతోటి కొత్తగా నూతన జెట్టీలు నిర్మాణం చేపట్టడం అనువైన ప్రాంతాలు ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసింది 12 ప్రాంతాలలో మినీ జెట్టీస్ నిర్మాణం చేపట్టడం ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకోవడం జరిగింది అదే క్రమంలో మరి ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి తమిళనాడు బోర్డర్లో ఉన్నటువంటి పులికాట్ సరస్సు సంబంధించినంత వరకు తరచుగా తమిళనాడు వాళ్ళకి ఈ ప్రాంత ఫిషర్మెన్కి ఆంధ్ర జాలర్కి మరి ఈ ఫిషింగ్ యాక్టివిటీ సంబంధించి సరిహద్దులకు సంబంధించి కొన్ని గొడవలు జరగటం అదే క్రమంలో ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఈ పులికాట సరస్సు మొత్తం కూడాను సముద్రంలో కలిసేటటువంటి ముఖద్వారం పూర్తిగా పూడికతో నిండిపోయి ఏ విధమైనటువంటి రాకపోకలకు అనుయోగ్యం ఆమోదయోగ్యంగా లేనటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి చిరకాల సమస్య ఆ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి ఆ దిశగా నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది దాని మీద కొంత డేటా సీసీఎఫ్ఎల్ నుంచి సర్వే చేయించడం కూడాను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది త్వరలోనే ఆ ఇన్ఫర్మేషన్ అంతా రావటంగానే పులికాట్ సరస్సును మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఆ ముఖద్వారాన్ని పూడికి తీయటానికి సత్వరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.